రైట్, బ్రేకింగ్ చూస్తున్నా. 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అతడిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు పోలీసులు. జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ ఎక్కడా అనే పదానికి ఎట్టకేలకు ఆన్సర్ దొరికింది. 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉన్నారన్న సమాచారం తెలుసుకుని అదుపులోకి అక్కడ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అనంతరం విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అటు బాధితురాలు మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. తనకు న్యాయం జరగాలని కూడా వారిని కోరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. ప్రస్తుతం బెంగళూరులో నుంచి హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి జానీ బాషా ఎట్టకేలకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున అతన్ని బెంగళూరులో ఉన్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని బెంగళూరులో అదుపులో తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు అతన్ని హైదరాబాద్ తరలించిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై పోలీసులు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, జానీ బాషాపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళ కొరియోగ్రాఫరు ఫిర్యాదు చేయడం. ఆ ఫిర్యాదుని 0 FIR నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఆ FIR ఫార్వర్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఇటు జానీ బాషాపై సెక్షన్ 376 అత్యాచార కేసుతో పాటు మరోవైపు 506 అదేవిధంగా 323తో పాటు ఫోక్సో యాక్ట్ కూడా నార్సింగ్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. నిన్న మనం చూసాం, నిన్న అటు మహిళా కమిషన్ నేరేల శారదను కూడా అటు బాధితురాలు కలిసింది. బాధితురాలకి అండగా అటు మహిళా సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో ఆమెకు మద్దతు తెలుపుతాయి. మరోవైపు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలువురు మహిళలు కావచ్చు, అటు బీజేపీ సంబంధించినటువంటి మహిళా మోర్చా సభ్యులు కావచ్చు, మరోవైపు ఫిలిం ఛాంబర్ సభ్యులు కావచ్చు, మరోవైపు మహిళా సంఘ నేతలు కావచ్చు, వారందరికీ కూడా మద్దతుగా నిలిచి ఖచ్చితంగా జానీ బాషాపై కఠిన చర్యలు తీసుకోవాలి. దాదాపు 4 రోజులు అవుతున్నాయి, ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదనే ఆరోపణలు కూడా నిన్న బలంగా వినపడాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంతి పూర్తిగా సమాచారం తెలుసుకుని సైబరాబాద్ ఒక 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిన్న బెంగళూరులో జానీ బాషా ఉన్నాడని పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఎస్ఓటీ పోలీసులు అక్కడ చేరుకొని అతన్ని అదుపులో తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా అతన్ని మీడియా ముందు ప్రవేశపెడతారా, మరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే మనం చూసాం, 6 సంవత్సరాల పాటు ఒక మహిళా కొరియోగ్రాఫర్కి ఆశ చూపి అవకాశాలు కల్పిస్తామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు ఇప్పటికే అటు మహిళా కమిషన్ ఆశ్రయించింది, ఛాంబర్ ఫిలిం ఛాంబర్కి ఫిర్యాదు చేసింది, మరోవైపు పోలీసులను కూడా ఆశ్రయించింది. ఇప్పటివరకు తనకు న్యాయం చేయాలి. మొట్టమొదటిసారిగా ఒక కొరియోగ్రాఫరు బయటకు వచ్చింది. కొరియోగ్రాఫర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్నాడు. అతను ఏం చెప్తే అది ఆయన అవకాశాలు ఇవ్వాలంటే ఇస్తారు, లేకపోతే అతను చెప్తే ఇవ్వద్దంటే కూడా ఇవ్వరు. అట్లా క్రెడిబిలిటీ ఉన్నటువంటి జానీ బాషా వేధింపులు తాళలేకనే ఆ యువతి ఎట్టకేలకు బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎక్కడికి వెళ్ళినా కూడా జానీ బాషా సంబంధించిన మనిషిగా ఆమె పేరు బయటపడుతున్న నేపథ్యంలో తాయిగా ఆమె జీర్ణించుకోలేకనే ఆమె వేధింపులు తాళలేకనే ఆమె బయటకు వచ్చి ఎట్టకేలకు పోలీసులకు ఫిలిం ఛాంబర్కు మరోవైపు మహిళా కమిషన్ కూడా ఆశ్రయించింది. ప్రస్తుతం అయితే నిన్న మహిళా కమిషన్ ఆశ్రయించిన తర్వాత ఈ కేసు మొత్తం కూడా చాలా సంచలనం మారింది. ఎందుకంటే దాదాపు 4 రోజుల పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు పట్టుకున్నటువంటి పోలీసులు నిన్న మహిళా కమిషన్ ఆశ్రయించి నిన్న మహిళా సంఘాలు బయటికి రావడం, ఫిలిం ఛాంబర్ అధికారులు మద్దతు తెలపడం, మహిళా నేతలు కూడా బయటికి రావడం, కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఆమెకు మద్దతు తెలిపిన విషయాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఈ ఎట్టకేలకు పోలీసులు కూడా చాలా సీరియస్గా 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. నెల్లూరులో మొదట ఉన్నారన్నారు, తర్వాత లడాక్లో ఉన్నారన్నారు, తర్వాత బెంగళూరులో ఉన్నారని 4 ప్రత్యేక బృందాలు గాలింపులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు పక్కా సమాచారం తెలుసుకుని ఈరోజు తెల్లవారుజామున జానీ బాషాని ఎట్టకేలకు అదుపులో తీసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు
కూడా జానీ భాషని అదుపులో తీసుకున్న పోలీసులు అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద జానీ భాషపై ఇప్పటికే అనేక ఆరోపణలు కూడా వెడుతాయి. చాలా మంది అవకాశాల పేరుతో వస్తున్నటువంటి వారందరినీ కూడా తన లీనర్స్ ని తీసుకొని ఆసరాగా చేసుకొని అనేక మందిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అవుట్డోర్ షూటింగ్, ముంబై, చెన్నై, ఇతర ప్లేసెస్ అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు గురి చేసేవారు. ఎక్కడ పడితే అక్కడ చీఫ్ గా బిహేవ్ చేసేవాడు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఇప్పటికే మనం చూస్తాం బీజేపీ నేతలు కావచ్చు, అటు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ ఆర్టిస్టులు సైతము ఇలాంటి దానిపై కూడా వాళ్లకు మద్దతు తెలుపుతున్నారు. కాస్టింగ్ కౌచ్ వ్యతిరేకంగా ఇప్పటికే మనం చూసాం శ్రీరెడ్డి కావచ్చు, చాలా మంది ప్రముఖులు కూడా గతంలోనే ఫిలిం చాంబర్ ముందు ఆందోళన వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూసాం. కానీ ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఒక కమిటీ ఇప్పటికే ఫార్వర్డ్ ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ మొత్తం కూడా పూర్వాపరాలు పరిశీలించింది, ఆమెకు మద్దతుగా నిలిచినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఎట్టకేలకు జానీ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా యావత్ ఫిలిం సంబంధించిన సభ్యులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, అతన్ని ఇక హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం చూడాల్సిన చెప్పవచ్చు. అలాగే సునీల్, జానీ మాస్టర్ ని బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కదా, అయితే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా విచారణ చేస్తారా, లేకపోతే మీడియా ముందు హాజరుపరుస్తారా, లేదా కోర్టులో హాజరుపరుస్తారా, ఎలా ఉండబోతుంది పరిస్థితి? అలాగే ఇప్పటి వరకు అతనిపై నమోదు చేసిన కేసుల ఆధారంగా చూస్తే ఎటువంటి శిక్ష అతనికి పడే అవకాశం కనిపిస్తోంది? ఎస్, ఇప్పటివరకు జానీ భాషపై సెక్షన్ 376 అత్యాచార కేసుతో పాటు 323 506తో పాటు ఫోక్సో యాక్ట్ మైనర్ బాలికను లైంగిక దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో అప్పుడు మైనర్గా ఉన్నటువంటి సమయంలో అతను లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని అతనిపై ఫోక్సో యాక్ట్ని కూడా నిన్న పోలీసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి దీనిపై 10 సంవత్సరాల ఫోక్సో యాక్ట్ అయితే ఖచ్చితంగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. 376 అయితే ఖచ్చితంగా నాన్బుల్ కేసు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని ఈరోజు హైదరాబాద్కి బెంగళూరు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా అతని నుంచి స్టేట్మెంట్, అతని నుంచి కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం అతన్ని కోర్టులో ఉపరిపల్లి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. న్యాయమూర్తి యువత నివాసం మీద కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కేసెస్లో మనం చూసాం గతంలో ఏ ఫోక్సో కేసు కావచ్చు, 376 అత్యాచారానికి సంబంధించిన కేసులో కూడా ఖచ్చితంగా అతనికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే దీనికి సంబంధించిన కోర్టులో సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం వరుస అతన్ని అదుపులో తీసుకున్నారు కాబట్టి అతని దగ్గర అతని వర్షన్ ఏ విధంగా ఉంది, మరి నిజంగానే బాధితురాలు ఇచ్చినటువంటి 40 పేజీలకు సంబంధించిన ఆధారాలు, ఎవిడెన్స్, సంబంధించిన రిటర్న్ స్టేట్మెంట్ వీటన్నిటి బేస్ చేసుకుని మాత్రం ప్రస్తుతమైతే జానీ భాషని మాత్రం ప్రస్తుతమైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న తర్వాత డైరెక్ట్ అతని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జానీ భాషకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేశారు. అతను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరిని లైంగిక వేధింపులకు గురి చేశారు, ఈ ముఖ్యంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని గత 6 సంవత్సరాలుగా అతను చేసినటువంటి లైంగిక దాడులకు సంబంధించి ముంబైలో ఒక హోటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, మిగిలినటువంటి అవుట్డోర్కి వెళ్ళినటువంటి చేసినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని ఆమె ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని అంటే ఆమె వాయిస్ రికార్డ్స్ కూడా కొన్ని ఇచ్చింది, వాట్సాప్ చాటింగ్ చేసినటువంటి డేటాను కూడా ఇచ్చింది. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని మాత్రం జానీ మాస్టర్ ని ఈరోజు పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. సాయంత్రం వరకు అతన్ని ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత నా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.